అమ్మా టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా గ్రామంలో 2 చోట్ల జెండా పండగ జరుపుకోవడం జరిగింది. సచివాలయం వద్ద, అదేవిధంగా ఎంపీయూపీ స్కూల్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సచివాలయం జరుగుతున్నటువంటి జెండా వందన కార్యక్రమం చూస్తూ ఉన్నాము. గ్రామ సర్పంచ్ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఎంపీయూపీ స్కూల్లో జరిగే కార్యక్రమం కూడా మీ అందరినీ నేను తీసుకెళ్తాను. ముందుగా సచివాలయం జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం చూసుకుందాం. ముఖ్యంగా సచివాలయం సిబ్బంది అంతా కలిసి ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సచివాలయం జరిగినటువంటి కార్యక్రమాన్ని అయితే చూసాము, అలాగే పాల్గొన్నటువంటి గ్రామ పెద్దల్ని నాయకుల్ని కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసాము. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంపీయూపీ స్కూల్లో జరిగినటువంటి జెండా పండగ కార్యక్రమానికి ముఖ్యంగా మరి వివిధ కళల ఫోటోలు అయితే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఎన్నైతే కళలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అలాగే మనం చిన్నప్పటి నుంచి డబ్బు ఎన్ని రకాలుగా మనం వినియోగిస్తున్నామో అవన్నీ కూడా ఇక్కడ మీకు రూపాయి విలువలో చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ కళలకు సంబంధించినటువంటి ఫొటోస్ అంతా కూడా మనం స్క్రీన్ పైన అయితే చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అయితే మాత్రం చాలా ఘనంగా జరిగాయి. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ, గ్రామ నాయకులు, పెద్దలందరూ కూడా తరలి రావడం జరిగింది. మరి విచ్చేసినటువంటి అందరికీ కూడా హెడ్ మాస్టరు అంటే ప్రధాన ఉపాధ్యాయులు చేతుల మీదుగా అందరికీ చిరు సత్కారం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 15 ఆగస్టు సందర్భంగా పెట్టినటువంటి ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మనం విద్యారాశుల్లో చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కళాకారులు మన భారతదేశంలో ఎన్ని కళలు ఉన్నాయో అవన్నీ చూసాము. అదేవిధంగా ఇక్కడ మన చిన్నప్పటి నుంచి వాడుకలో ఉన్నటువంటి డబ్బు అయితే మనం ఇక్కడ స్క్రీన్ పని చూస్తూ ఉన్నాము. దీన్ని కూడా చాలా ఎక్సలెంట్గా సేకరించినటువంటి టీచర్స్ బృందాలు అందరికీ కూడా అమ్మ టీవీ ఛానల్ ద్వారా అయితే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం. పది పైసలు కూడా నాకు అనేక వర్గాలుగా ఉన్నప్పటికీ యావత్ భారతదేశం జరుపుకునే పండుగ మన స్వాతంత్ర దినోత్సవ పండుగ. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ పండుగకు మరి ఇక్కడికి మన గ్రామ పెద్దలందరూ కూడా విచ్చేసి ఉన్నారు, అలాగే ఉపాధ్యాయ మిత్రులు మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా అనేక సహాయ సహకారాలు అందించి ఉన్నారు. అలాగే మరి ఇంత గొప్ప పండుగని చేసుకునేటప్పుడు రాముడు లక్ష్మణుడికి సుగ్రీవునికి చెప్పినటువంటి ఒక మాట, అంటే లంకలు వండుకోమంటే కాదు కాదు అయోధ్య గొప్ప ప్రదేశం, నాకు అటువంటి ప్రదేశాన్ని నేను ఎప్పుడు వీడను, అది నా జన్మభూమి, అది స్వర్గం కంటే గొప్పది అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఇప్పుడు ఉంటాయి. మరి ఇటువంటి గొప్ప
సంబరానికి మా పాఠశాల తరఫున 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా సుపరిచితమై వాట్సాప్లు సమాచారాలు అన్నీ కూడా మీ అందరూ చూసే ఉంటారు. ప్రత్యేకించి మన జిల్లాకి ఎలక్షన్ కూడా ఉన్న కారణంగా అసలు ఈ పండుగ జాతీయ నాయకుల పండుగ. మన గ్రామంలో మన గ్రామ నాయకులు ఈ పండుగను ఘనంగా నిర్వహించారు పాఠశాలలో. కానీ ఎలక్షన్ కోడ్ నియమావళి నిబంధనల ప్రకారం ఈసారి పాఠశాల ప్రధానోపాధ్యాయులే గణతంత్ర దినోత్సవం ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగానే ఈసారి కూడా చేయమని చెప్పారు. అయినప్పటికీ జాతీయత అందరినీ ఒకటి, మనందరం భారతీయులు, ముఖ్యంగా మనందరం ఒక గ్రామస్తులం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఏదో నామక నేను పట్టుకుంటాను, మీరందరూ కూడా దయచేసి మనసులో వేరే అన్యథా భావించకుండా కొంచెం సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరి ఈ సమావేశంలో అంటే నేను చెప్పాల్సింది నా ధర్మం కాబట్టి చెప్తున్నాను, మరింకో రకంగా అనుకోవద్దు. నాయకులు మాటలు కానీ సమావేశాలు కానీ స్పీచ్లు కానీ ఏమీ ఉండకూడదు. దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా పిల్లల్ని ఆశీర్వదించి ఇక నుంచి పాఠశాల ఏ రకమైనటువంటి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలో కొంచెం మీకు తర్వాత చెప్తాను. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత దయచేసి కొంచెం అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆగస్టు 15 సందర్భంగా ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు వచ్చినటువంటి నాయకులందరూ బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారి చేతుల మీదుగా.